श्रीनिवासराजु आस्ट्रालजी यूट्यूब चैनल वीक्षिस्तुन्न प्रेक्षकुलकु नमस्कारं। ई वीडियोलो मीकु तेलियजेसे अंशं मुंदुगा नेनु चेप्पेटुवंटि राशि तुला राशि। ई तुला राशि गलैनटुवंटि वारिलो जरिगिनटुवंटि कालंलो अंटे ई राशि गलैन वारिकि ई एप्रिल मासं అనగా 2021 సంవత్సరంలో ఈ ఏప్రిల్ మాసం ముందస్తు కాలం నుంచి కూడా ఈ రాశి కలిగిన వారికి గతించిన కాలంతో పోల్చి చూస్తే ఒక కుటుంబ సంబంధించిన సమస్యలేనా కానీ భార్యాభర్తల మధ్య నడువున జరుగుతున్నటువంటి ఒకరికి చెప్పుకోలేక బాధపడుతున్న అంతర్గతమైనటువంటి సమస్యల వలన ముఖ్యంగా వీరికి ప్రేమించినటువంటి ప్రేమ వ్యవహారాల్లోనూ కుటుంబ భార్యందు ఉన్న భార్య భర్తందు ఉన్న మధ్యంతరం వారు నమ్మినటువంటి నానాటువంటి సమస్యల వలన కొన్ని ఇబ్బందులు గతించిన కాలంలో బాధలు పడినటువంటి పరిస్థితులు ఈ రాశి కలిగిన వారికి అధికంగా ఉన్నట్టుగా జ్యోతిష్య శాస్త్రంలో వెల్లడి అయ్యింది। అలాగే గతించినటువంటి కాల ప్రభావంలో ఈ రాశి కలిగిన వారిలో మంచి చేయదలుచుకున్నప్పటికీ ఏదో ఒక రూపంగా చెడు జరగటం, మంచికి వెళ్ళినప్పుడు కూడా కొంత కష్టం ఎదురవటం, చేయవలసిన కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేయలేకపోవటం, ఆర్థికపరమైన సమస్యలు కానీ ఉద్యోగ పరిస్థితులు ఎందుకు కానీ కుటుంబ వ్యవహారాలు ఎందుకు కానీ తమ మంచి పేరును కూడా పూర్తిగా వ్యర్థం చేసుకునే వైపును కానీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎవరు ఎలా మేలు చెప్తారు, ఎవరు నమ్మితే ఏ మేలు జరుగుతుందో తెలియక బయట సమస్యల కన్నా కుటుంబ సమస్యల చేత అతిగా బాధపడుతూ ఆర్థికమైనటువంటి సమస్యల మధ్య కొన్ని రుణ బాధల మధ్య ఉద్యోగ రీత్యాలు అయితే ఏ ప్రయత్నాలు అయితే చేయాలనుకొని ముందస్తు ప్రభావాలు చేసి ఆశపడినటువంటి వ్యాపార మధ్య ఉద్యోగం మధ్య కుటుంబ మధ్య ఆశపడినటువంటి ఆశలు కూడా నిరాశలైనటువంటి ప్రభావాలు కూడా జరిగినవి కూడా గమనించాము। కానీ ఈ రాశి కలిగినటువంటి వారికి ముఖ్యమానంగా చెప్పవలసినటువంటి విషయం ఏమిటంటే ఈ తులా రాశి కలిగినటువంటి వారికి ఈ రానున్నటువంటి ఈ ఏప్రిల్ మాస కాలంలో అనగా అప్పుడే మనకి నూతన సంవత్సరమైనటువంటి ఉగాది ప్లవనామ సంవత్సరం కూడా వస్తుంది అనుకోండి। కానీ ఈ రాశి కలిగిన వారికి ఈ మాసకాలం నుండి కూడా ఈ నెల ప్రభావంలో వీరికి ముందస్తుగా గతించిన ఎన్నో కాలం నుంచి ఆగిపోయినటువంటి సమస్య ఏదైతే బలమైనటువంటి సమస్య బలహీనపడి దాన్ని సాధించలేక సతికిలబడినటువంటి ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది తప్పకుండా ఈ మాసకాలంలో వీరు తప్పకుండా నెరవేర్చేటటువంటి పరిస్థితులు చేస్తారు। అది ఉద్యోగ రీత్యా కానీ ఫ్యామిలీ రీత్యా కానీ కుటుంబ రీత్యా కానీ ఏదైనా సరే ఒక బలహీన తమంతా తమ మోయలేని సమస్యని ఆ సమస్య కింద వీరు సతికిల పడిపోయినటువంటి సమస్యని అవరోధించి ఆ సమస్యను తీసుకెళ్లి పక్కకు పడేసేటువంటి విధంగా సాధించే ప్రయత్నం చేస్తారు। అలాగే వీరికి కొన్ని అనూహ్యమైన రీత్యా కొంత అద్భుతమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి ఒక నూతన నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేసి అది తమ ప్రేమించినటువంటి ప్రేమికుల విషయాల్లో కానీ భార్యాభర్తల ఇరువురి మధ్య విషయంలో కానీ వ్యాపారానికి సంబంధించిన గత కొంతకాలంగా ఆగుతున్న పెండింగ్ పడుతున్నటువంటి విషయమైనా ఉద్యోగానికి సంబంధించిన విషయమైనా ఏదైతే అంతర్గతమైనటువంటి తమ స్తోమత లేదు ఇది మేము సాధించలేము అనుకున్నటువంటి విషయం ఏదైతే ఉంటుందో ఆ విషయాన్ని ఈ మాసకాలంలో వీరు తప్పకుండా నెరవేర్చుకొని ఒక మంచి సంకల్పంగా ఈ మాసకాలంలో వీరికి అనుకున్న బలమైన కోరిక మాత్రం తప్పకుండా నెరవేరటానికి ఈ రాశి కలిగిన వారికి ఎక్కువగా 100% అవకాశం ఉంటుంది। కాబట్టి అలాగే వీరి జాతక ప్రభావంలో ఏదన్నా చిన్న చితక తెలియని కొన్ని దోషాలు అంతర్గతంగా దిష్టి ప్రభావాలు శనిదోష ప్రభావాలు అటువంటివి ఉన్నప్పుడు ఒక్కొక్క సమయంలో మనిషి చేసే పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా ఆ చిన్న సమస్యలు ఆపుతూ ఉంటాయి। అటువంటి విధంగా సమస్యలు ఉన్నా వాటిని తెలుసుకొని సంబంధించినటువంటి సమస్యను కూడా పూర్తిగా మీరు నిర్వీర్యం చేసుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది। అదేవిధంగా మీకు ఏదైనా అర్థం కాని సమస్యలున్నా అనుమానాలున్నా కొంత సమస్యల చేత పీడించబడుతున్నా తప్పకుండా మీరు కన్సిడర్ చేయగలిగినట్టయితే మీ సమస్యకు 100% పరిష్కారం జరుగుతుంది। సర్వేజన సుఖనో భవంతు।